ే నమ్మ ఒక ఊరు బయట ఒక చిన్న శివాలయం ఉంది ఆ శివాలయంలో ఒక వృద్ధుడైన పూజారి గారు ఉండేవారు ఒక రోజు ఒక పేద తల్లి తన పిల్లవాడిని ఆ పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడిని గుడి బయటే వదిలేసి తను వెళ్ళిపోయింది ఎంత వెతికినా కూడా ఆ పూజారి గారికి ఆ పిల్లవాడి గురించి ఏమీ తెలియలేదు ఊర్లో ఎవ్వరూ కూడా ఆ పిల్లవాడిని పెంచి పోషించడానికి సిద్ధంగా లేరు ఇంకా చేసేదేమీ లేక పూజారి గారు ఆ పిల్లవాడిని భగవంతుడు ప్రసాదంగా భావించి తన వద్దే ఉంచుకున్నారు ఆ పిల్లవాడికి బోలా అనే పేరును పెట్టారు ఊరిలో భక్తులు ఏదైతే ఇస్తూ ఉంటారో వాటితోనే పూజారి గారికి మందిరానికి ఆ పిల్లవాడికి రోజులు గడుస్తూ ఉన్నాయి ఒక్కొక్క రోజు ఆహారం లేకపోయినట్లయితే భగవంతుడికి ఆ పిల్లవాడికి ఉన్నదాన్ని పెట్టి తాను గంగా తాగి నిద్రిస్తూ ఉండేవారు ఆ పూజారి గారు మెల్లి మెల్లిగా బోలా పెద్దవాడు అయ్యాడు తను పూజారి గారికి సహాయం చేస్తూ ఉండేవాడు పూజారి గారు వృద్ధుడైపోయిన కారణంగా ఆయనకు కూడా కొద్దిగా విశ్రాంతి లభిస్తూ ఉండేది అందుకే ఆయన బోలాకి గుడిని శుభ్రం చేయడము శివునికి పూజ చేయడము ఆయనకు నైవేద్యం పెట్టడము స్వామికి హారతినివ్వడము వీటన్నింటినీ కూడా చాలా మంచిగా నేర్పించారు అప్పటి నుండి ఆ పిల్లవాడు స్వయంగా భగవంతుడు శివనామాన్ని జపిస్తూ సంకీర్తనలు చేస్తూ సమయాన్ని ఆ విధంగానే గడుపుతూ ఉండేవాడు ఒకరోజు పూజారి గారు శివనామస్మరణ చేసుకుంటూ శివ 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 అంటూనే ఆయన ప్రాణాలను కోల్పోయారు అప్పుడు బోలాకి ఆ పరమేశ్వరుడు తప్ప ఇంక ఎవ్వరూ లేరు బోలా ఎప్పుడూ కూడా పూజారి గారు చెప్పిన ఈ మూడు మాటలను కూడా ఎప్పుడూ కూడా మరిచిపోలేదు మొదటిది ఎప్పుడూ కూడా మహాదేవుడికి తాజాగా వండిన భోజనాన్నే స్వామివారికి పెట్టమని రెండవది భగవంతునికి నైవేద్యం పెట్టకుండా ఏదీ కూడా తినకూడదు అని పరమేశ్వరుడుపైనే ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని ఉంచమని ఎవరైనా భక్తులు వండిన భోజనాన్ని కానీ మిఠాయిలను కానీ ఎప్పుడూ కూడా పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టవద్దు అని ఎవరైనా గుడికి మిఠాయిలు కానీ భోజనాన్ని కానీ తీసుకువచ్చినా కూడా బోలా వాటిని బయట ఉన్న పిల్లలకే పంచిపెడుతూ ఉండేవాడు వాటిని తినాలి అని కూడా తను అనుకునేవాడు కాదు తను ఎప్పుడూ కూడా అప్పటికప్పుడు వండిన భోజనాన్నే భగవంతునికి నైవేద్యంగా పెడుతూ ఉండేవాడు తను ఎప్పుడూ కూడా ఆ భోజనాన్ని భగవంతునికి సమర్పించి దాన్నే ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండేవాడు భోజనం మిగిలితే దాన్ని కూడా తను పంచి పెడుతూ ఉండేవాడు ఒకవేళ భోజనం తయారు చేయడానికి ఏ సామాన్లు లేకపోయినట్లయితే పరమేశ్వరుడికి గంగా నైవేద్యంగా పెట్టి తను కూడా ఆ గంగా జలాన్ని తాగుతూ ఉండేవాడు ఒకసారి వర్షాకాలం కా కావడంతో మూడు నాలుగు రోజుల పాటు వరుసగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి దాని కారణంగా నాలుగు రోజుల పాటు గుడికి ఎవ్వరూ కూడా భక్తులు రాలేదు బోలా పరమేశ్వరుడికి గంగా జలాన్ని నైవేద్యంగా పెట్టి తాను కూడా తాగుతున్నాడు భగవంతుడు ఆ పిల్లవాడి భక్తికి ఇంకా తన సహనతను పరీక్షించాలి అని అనుకున్నాడు కానీ ఆ పరమేశ్వరుడు ఆ పిల్లవాడి ఆకలిని చూసి భరించలేకపోయాడు పరమేశ్వరుడు బాధపడుతూ ఆ ఊరిలో ఉన్న ఒక ధనవంతుడి యొక్క నౌకరి రూపంలో భోజనాన్ని తీసుకుని వర్షంలో తడుచుకుంటూ ఆ గుడి వద్దకు వచ్చాడు తను బోలాని పిలిచి తన చేతిలో ఉన్న సంచిని ఇస్తూ చెప్తున్నాడు అయ్యగారు ఈ సామాన్లను పంపించారు వీటితో భోజనాన్ని తయారు చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తినమని చెప్పారు నేను మళ్ళీ రేపు వస్తాను అని చెప్పారు బోలా ఆ వ్యక్తికి ఆశీర్వాదాన్ని ఇచ్చి బోల భోజనాన్ని తయారు చేసి పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టాడు ఆ వర్షాలు తగ్గే వరకు కూడా పరమేశ్వరుడే బోలాకి ధనవంతుని నౌకరి రూపంలో రోజు కూడా భోజనాన్ని వండుకునే పదార్థాలను ఇవ్వడానికి వస్తూ ఉన్నారు స్వయంగా బోలా వండిన వేడివేడి భోజనాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఒకరోజు బోలా ఆలోచిస్తున్నాడు ఊర్లోని పెద్ద ఆయన నాలుగు నెలలుగా నాకు వంట సామాన్లను పంపిస్తూ ఉన్నారు ఆయన ఎప్పుడూ కూడా ఈ పరమేశ్వరుడు ప్రసాదాన్ని తినడానికి ఒక్కసారి కూడా రాలేదు మరుసటి రోజున ఆ ధనవంతుడు నౌకరు రూపంలో పరమేశ్వరుడు ఆహార పదార్థాలను ఇవ్వడానికి వచ్చారు అప్పుడు బోలా వ్యక్తితో అంటున్నాడు మీ యజమాని ఎప్పుడూ కూడా ప్రసాదాన్ని తీసుకోవడానికి ఎందుకు రాలేదు ఆ విషయాన్ని తలుచుకుంటూ నా మనసు చాలా బాధపడుతుంది మీ అయ్యగారికి చెప్పు రేపు ప్రసాదం తీసుకోవడానికి తప్పనిసరిగా రమ్మని అది వినగానే ఆ నౌకరి రూపంలో ఉన్న పరమేశ్వరుడు కంగారు పడుతూ అంటున్నారు మా యజమాని నా ద్వారా మీకు ఆహార పదార్థాలను పంపిస్తున్నారు మీరు ఈ ఆహార పదార్థాలతో నైవేద్యాన్ని వడ్డి భగవంతునికి సమర్పిస్తున్నారు దాన్నే మీరు ప్రసాద రూపంలో స్వయంగా స్వీకరిస్తూ ఉన్నారు ఇందులో మా యజమానిని పిలవలసిన అవసరం ఏముంది ఎలా జరుగుతుందో అలాగే జరగనివ్వు బోలా అంటున్నాడు అలా ఎలా జరుగుతుంది ధర్మాత్ముడైన మీ యజమాని ఎన్ని రోజుల నుంచి నాకు ఆహార పదార్థాలను పంపిస్తూ ఉన్నారు ఆయన భగవంతుడు ప్రసాదాన్ని ఇవ్వడము నా కర్తవ్యము నేను నా కర్తవ్యాన్ని పూర్తి చెయ్యాలి నేను ఊరికనే ఎవరిది ఏమీ తినను మీ యజమానితో చెప్పు ఆయన ప్రసాదం తీసుకోవడానికి రాకపోయినట్లయితే నేను ఆయన పంపించే పదార్థాలను తీసుకోవడం మానేస్తాను ఆ మాటలు విని నౌకరి రూపంలో ఉన్న పరమేశ్వరుడు మనస్సులోనే నవ్వుకుంటూ తీసుకునేవాడు ఇచ్చేవాడిపై అజమాయిషి చేస్తున్నాడు కానీ ప్రశాంతమైన హృదయంతో భక్తుని యొక్క మనోభావాలను అర్థం చేసుకుని పరమేశ్వరుడు అంటున్నారు సరే పూజారి గారు రేపు మా యజమాని గుడిలో ప్రసాదం తీసుకోవడానికి తప్పకుండా వస్తారు మరుచటి రోజు చాలా ఉదయాన్నే నౌకరు రూపంలో పరమేశ్వరుడు పాలు ఇంకా చాలా సామాన్లను తీసుకుని వచ్చి గుడి వద్ద ఇచ్చాడు బోల అంటున్నాడు ఈరోజు ఎంత ఎక్కువ సామాన్లను ఎందుకు తీసుకుని వచ్చారు పూజారి గారు మర్చిపోయారా ఏంటి ఈ రోజు మా యజమాని గారు మీ ప్రసాదం తీసుకోవడానికి వస్తున్నారు మీరు రమ్మని పిలిచారు కదా అందువలనే మీరు మంచిగా భోజనాన్ని తయారు చేసి పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టండి బోల అడుగుతున్నాడు మీ యజమాని ఏ సమయానికి వస్తారు అని అప్పుడు పరమేశ్వరుడు తన భక్తుని యొక్క కోరిక తీర్చడం కోసము కైలాసంలో ఒక యజమాని రూపాన్ని ధరించి ఇక్కడ తను స్వామికి ఉన్న ప్రియాతి ప్రియమైన భక్తుడు గురించి విని అన్నపూర్ణాదేవి పార్వతీదేవి కూడా పరమేశ్వరుడి ఆజ్ఞ తీసుకుని పరమేశ్వరుడి వెనకాలే బోలా ఇంటికి భోజనానికి రావడానికి తయారవుతూ ఉన్నారు ధనవంతుని భార్య రూపంలో పార్వతీదేవి తయారవుతూ ఉంది పరమేశ్వరుడు తన మెడలో ఉన్న నాగాభరణాన్ని మొత్తము ఆభరణాలు అన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టి చాలా అందమైన వస్త్రాలను ధరించారు తను శిరస్సును సవరించుకుని గంగామాతని చంద్రవంకని ఆ శిరస్సులోనే దాచారు చేతిలో ఉన్న త్రిశూలాన్ని డమరుకాన్ని నంది చేతిలో పెట్టి పరమేశ్వరుడు అందంగా తయారయ్యారు పార్వతీదేవి తయారవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఆ పార్వతీదేవి తయారవ్వడానికి గంటల సమయం గడిచిపోతూనే ఉంది పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా అందంగా తయారయ్యి మంచిగా నగలను ధరించి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ధనవంతుడు ధనవంతుని భార్య రూపంలో తయారయ్యి ఇద్దరూ కూడా ఒకరి రూపాన్ని ఒకరు చూసుకుని పోయారు వారిద్దరూ కూడా ఒకరికొకరు చాలా సుందరంగా కనిపిస్తూ ఉన్నారు తన పరమ భక్తుల దగ్గరకు భోజనం చెయ్యడానికి వచ్చారు అప్పుడు గణేషుడు కార్తికేయుడు నంది ఋషులు మునులు దేవతలు వారందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల ఇద్దరినీ కూడా అలా చూస్తూనే ఉండిపోయారు అక్కడ బోల ఉదయం నుండి కూడా భోజనం తయారు చేసే పనిలో చాలా హడావిడిగా ఉండిపోయాడు భోజనాన్ని తయారు చేస్తూనే ఉన్నాడు తను ప్రతిరోజు కూడా పరమేశ్వరుడు కోసం భోజనాన్ని అటు ఇటు తిరుగుతూ చాలా తేలికగా చేసేసేవాడు కానీ ఆ రోజు భగవంతుని ప్రసాదాన్ని పెట్టడానికి సరుకులు పంపించే యజమాని వస్తున్నాడు ఆయనకి భగవంతుని ప్రసాదాన్ని నేను ఇవ్వాలి అని చాలా కంగారుగా వంట చేస్తూ ఉన్నాడు బోలా ఆ ధనవంతుడు పంపించిన బియ్యాన్ని శుభ్రంగా కడిగి దాంతో పాయసాన్ని తయారు చేస్తూ ఉన్నాడు మొత్తం వంట అంతా కూడా పూర్తి చేసుకుని బోలా మళ్ళీ స్నానం చేయడానికి వెళ్ళాడు శుభ్రమైన వస్త్రాలను ధరించి పరమేశ్వరుడికి నైవేద్యాన్ని పెట్టాలి అని యజమానికి పరమేశ్వరుడు యొక్క ప్రసాదాన్ని ఇవ్వాలి అని బోలా స్నానం చేసి వచ్చేసరికి ఆ యజమాని ప్రసాదం తీసుకోవడానికి తానే స్వయంగా వచ్చాడు తను కూడా తన భార్యను కూడా తీసుకుని వచ్చాడు బోలా వాళ్ళిద్దరికీ కూడా ఆసనాన్ని వేసి కూర్చోబెట్టాడు నేను ఇప్పుడే భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టి వస్తాను అని చెప్పి అప్పుడు మీకు ప్రసాదాన్ని పెడతాను అని చెప్పాడు ధనవంతుడు అంటున్నాడు నేను ఎక్కువసేపు ఆకలితో ఉండలేను మీరు పరమేశ్వరుడికి తొందరగా నైవేద్యాన్ని పెట్టి భోజనాన్ని తీసుకుని రండి ఇంతలో బోలా అంటున్నాడు కూడా చాలా ఆకలిగా ఉంది కానీ నా ఆకలి కారణంగా భగవంతుడికి ప్రసాదాన్ని పెట్టడం మాత్రమూ నేను మరవను ఈ ప్రపంచంలో చాలామంది వారి ఆకలిని తీర్చుకునేటప్పుడు భగవంతునికి నైవేద్యం పెట్టడం మరిచిపోయినట్లయితే భగవంతుడు కూడా ఆకలితో అలమటిస్తాడు కదా ధనవంతుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఒక ఆకుని తీస్తూ అంటున్నాడు మీరు నైవేద్యాన్ని పెట్టిరండి నేను ఇక్కడ ఆకులను వేస్తాను నేను ఆకలిని అస్సలు తట్టుకోలేను బోలా ధనవంతుడి రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఆపుతూ అంటున్నాడు భగవంతుడికి చేసే పనిలో హడావిడి పనిచేయదు పిసినారితనం కూడా పనిచేయదు నేను భగవంతుడికి భోజనాన్ని పెట్టేసరికి మీరు వంటగది వైపుకు కూడా వెళ్ళకూడదు ఏమీ మాట్లాడకుండా ఇక్కడే కూర్చోండి కూర్చొని ఓం నమ శివాయ అంటూ జపాన్ని చేసుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను మీకు కడుపు నిండా భోజనాన్ని పెడతాను ఆ మాటలు విని ధనవంతుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఏమీ మాట్లాడకుండా అక్కడ ఆసనంపైనే కూర్చున్నాడు అదంతా కూడా చూస్తూ పార్వతీదేవి తనలో తానే నవ్వుకుంటూ ఉంది బోల ఒక విస్తరిని తీసుకుని తను వండిన పదార్థాలను అన్నింటినీ కూడా తీసుకుని పరమేశ్వరుడికి నైవేద్యాన్ని పెట్టడానికి వెళ్ళాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి మౌనంగా ఉండమని ఇద్దరూ కూడా అడుగులో అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా వంటగదిలోనికి వెళ్ళారు వాళ్ళు ఇద్దరూ కూడా ఒక్కొక్క పదార్థాన్ని కూడా రుచి చూస్తూ ఉన్నారు ప్రసాదాన్ని రుచి చూస్తూ పాయసంలో పంచదారకి బదులుగా ఉప్పుని వేశాడు కూరలలో పంచదారని వేశాడు ఇంతలో పరమేశ్వరుడు ఒక రొట్టెను చిన్న మొక్క విరుచుకుని నోట్లో వేసుకున్నాడు వెంటనే పరమేశ్వరుడు కారం కారం అంటూ ఉన్నాడు ఎందుకంటే దాని నిండా కూడా పచ్చిమిరపకాయలు బాగా వేసి ఉన్నాడు పరమేశ్వరుడు తిరిగి వచ్చేసి తనకు వేసిన ఆసనంపైనే కూర్చున్నాడు ఇదంతా కూడా చూస్తూ పార్వతీదేవి నవ్వుతూనే ఉంది ఇంతలో బోల పరమేశ్వరుడి నామ జపాన్ని చేస్తూనే అక్కడికి వచ్చాడు తను ఆ నైవేద్యాన్ని ఇంకా వంటగదిలో ఉన్న ఆహార పదార్థాలతో కలిపి ఆహారాన్ని పవిత్రం చేశాడు రండి మీరు కూడా వచ్చి ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్పాడు పరమేశ్వరుడు అప్పటికే తన భక్తుడు చేసిన వంటలను రుచి చూసి ఉన్నాడు ఆ భోజనాన్ని తినమని అనగానే పరమేశ్వరుడికి చెమటలు పడుతున్నాయి పరమేశ్వరుడు పార్వతీదేవి ముఖాన్ని పార్వతీదేవి పరమేశ్వరుడు ముఖాన్ని చూస్తూ ఉన్నారు అప్పుడు బోలా అడుగుతున్నాడు ఇప్పటి వరకు ఆకలి ఆకలి అన్నారు ఇప్పుడేంటి భోజనాన్ని చేయకుండా అలా చూస్తున్నారు ఏం జరిగింది మీరు ప్రసాదాన్ని సేకరించండి అప్పుడు అమ్మ కూడా ప్రసాదాన్ని సేకరిస్తుంది అప్పుడు నేను కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తాను బోలా చెప్పిన మాటలు విని బోలా మమకారాన్ని చూస్తూ పరమేశ్వరుడు నెమ్మదిగా పాయసం ఉన్న గిన్నెను తీసుకున్నాడు తను పాయసాన్ని నోట్లో వేసుకునేసరికి అది చాలా అద్భుతంగా ఉంది పరమేశ్వరుడు ఆ పాయసాన్ని తాగుతూనే ఉన్నాడు ప్రేమతో ఆ భక్తుడు పాయసాన్ని పోస్తూ ఉంటే పరమేశ్వరుడు ఆ పాయసాన్ని సాగుతూ ఉన్నాడు పార్వతీ పరమేశ్వరుడు ఇంకా ఆయన భక్తుడు ఇద్దరు ప్రేమను చూస్తూ ఆమె మంత్ర ముగ్ధురాలు అయిపోయింది మొత్తం బోలా వండిన ఆహారాన్ని అంతా కూడా పరమేశ్వరుడే ఖాళీ చేశాడు ఆ తన్మయత్వంలో బోలా ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు పరమేశ్వరుడు తింటూనే ఉన్నారు ఇద్దరు తన్మయత్వంలో ఉండిపోయారు ఇంతలో పరమేశ్వరుడికి గేవ వచ్చింది పెద్ద శబ్దం కావడంతో బోలాకి అప్పుడు వచ్చింది నేను తక్కువ భోజనాన్ని ఉండాను మీకు ప్రసాదం అంటే బాగా ఇష్టం అనుకుంటా నేను ఇప్పుడు ఇంకా ఎక్కువ భోజనాన్ని తయారు చేస్తాను ఆ మాట వినగానే పరమేశ్వరుడు అంటున్నాడు తన పొట్టపై చెయ్యి వేసుకుని పార్వతీదేవి వైపు చూసి నవ్వుకుంటూ పూజారి గారు నేను ఎంత భోజ ఎంత భోజనాన్ని ఎప్పుడు కూడా తినను ఈరోజు ప్రసాదం చాలా రుచిగా ఉంది నేను నా ఆధీనంలో లేను తింటూ వెళ్ళిపోయాను బోలా అంటున్నాడు మీరు మాత్రమే భోజనాన్ని చేశారు ఆ అమ్మ ఇంకా భోజనాన్ని చెయ్యలేదు అమ్మ ఆకలితోనే ఉంది అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు తినగా మిగిలిన నాలుగు పాయసంలోని గింజలను తీసుకుని తను నోట్లో వేసుకుంది ఆ ప్రసాదము పరమేశ్వరుడికి సమర్పించడం వలన అది చాలా రుచిగా చాలా బాగుంది అంత సుగంధ భరితమైన తీయని పాయసాన్ని రుచి చూసి దానితోనే అమ్మ తృప్తి చెందింది ఆమె తృప్తి చెందగానే సృష్టిలోని ప్రతి ప్రాణి కూడా తృప్తి చెందాయి బోలా అంటున్నాడు మీరు అమ్మ ఇద్దరు కూడా ప్రసాదాన్ని స్వీకరించారు దాని వలన నేను చాలా సంతోషంగా ఉన్నాను బోలా స్వామి వారికి పెట్టిన నైవేద్యం నుండి ఒక్క మెతుకుని తీసుకుని నోట్లో వేసుకున్నాడు ఎందుకంటే ఈ ప్రసాదాన్ని నేను తినకపోయినట్లయితే ప్రసాదాన్ని అవమానించినట్లు అవుతుంది అందువలనే ఈ ప్రసాదాన్ని నేను తినాలి అని చెప్పి ఒక్క మెతుకుని తీసుకుని తను నోట్లో వేసుకున్నాడు తను ఒక్క మెతుకు నోట్లో వేసుకోగానే తన జన్మ జన్మల ఆకలి దాహము అన్నీ కూడా తొలగిపోయాయి బోలాకి జ్ఞాననేత్రం తెరుచుకుంది తను చూసేటప్పటికీ తన ఎదురుగా త్రిలోకనాథుడైన శివశంకరుడు ఇంకా జగజ్జనని అయిన అమ్మ పార్వతీదేవి ఆశీర్వదిస్తున్న ముద్రలో నవ్వుతూ తన ఎదురుగా నుంచు ఉన్నారు బోలా వెంటనే వాళ్ల కాళ్ళపై పడ్డాడు పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేసుకున్నాడు భక్తితో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా తనకి దర్శనాన్ని ఇచ్చారు తన ఆకలి పేదరికము అన్నీ కూడా తొలగిపోయాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జయ శ్రీరామన్ తప్పక కామెంట్ చేయండి